మా పెద్ద ఆయన రామారావు గారి పిక్చర్ సీతారాం కళ్యాణం. ఆ సినిమా ద్వారా మీ అందరికీ నేను పరిచయం అవ్వడం, సీత పాత్రని ఇప్పటికీ నన్ను సీతమ్మ అని పిలుస్తున్నారు ఆంధ్రదేశం అంతా కూడా, నేను చాలా కృతజ్ఞరాలండి. ఇది మా పెద్ద ఆయన ఇచ్చిన పెద్ద ఆశీర్వచనం నా జీవితానికి. ఎందుకంటే ఇక్కడ బాలయ్య బాబు వస్తున్నప్పుడు నా మనసులో ఏమనిపించిందంటే పెద్ద ఆయన నడిచొస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ టీవీ కానీ ఆ యొక్క నిదానం కానీ ఆ మెజెస్టిక్గా రావడం కానీ పెద్ద ఆయన చూసినంత ఆనందం పొందాను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు నాకు సీతారామ కళ్యాణం రిలీజ్ అయిన తర్వాత ఇల్లాల సినిమా వచ్చిందండి. ఇల్లాల సినిమా ఎల్వి ప్రసాద్ గారు అంత పెద్ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన నన్ను ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. నాకు నా జన్మకి ధన్యమైనట్టు డబల్ క్యారెక్టర్ ఇచ్చారు. సి ఇల్లాలంటే ఇల్లాల్లాగే ఉండాలి అనే ఒక పెద్ద తపన ఆయనకి. గెటప్లో కానీ బొడ్డు కానీ నా యొక్క మేకప్ కానీ అసలు చీర కట్టడం కానీ అన్నీ ఆయనే చెప్పమని చాలా జాగ్రత్త వహించి నాకు ఈ క్యారెక్టర్ ఇల్లాల అసలు ఎక్కడ యాక్ట్ చేయకూడదని, ఎక్కడ యాక్ట్ చేస్తే తన క్యారెక్టర్ పోతుందోనని అంత భయంతో నాకు చెప్పి సెట్లో కూర్చుని డైలాగ్స్తో సహా కూడా చెప్పించి ఆయనకు ఒక వింగ్ సగం పిక్చర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనలో సాటిస్ఫాక్షన్ అయిపోయారు. షీఈ్ డూయింగ్ వెరీ నైస్, ఇన్నోసెంట్గా ఉంది, చక్కగా చేస్తుంది అని నాకు పేరు సంపాదించుకున్నాను ఆయన దగ్గర. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. ఎందుకంటే ఇల్లాల సినిమా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను వెళుతున్నప్పుడల్లా ఏదైనా షూటింగ్స్కి వెళ్తుంటే ఇల్లాల సినిమా గురించి సీతారామ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. ఇంకేం మాట్లాడరండి, నా ఎన్ని సినిమాలు పక్కన పెట్టేసి ఏమన్నా ఇల్లాల్లో ఎంత అద్భుతంగా లేదండి, నాదేమీ లేదండి, సీతారామ కళ్యాణం సీతమ్మలాగా మా పెద్ద ఆయన ఇచ్చిన వారం, నెక్స్ట్ ఎల్వి ప్రసాద్ గారు ఇచ్చారండి. ఈ జన్మకి నాకు చాలా సంతోషం అండి. భగవంతుడికి ఎప్పుడూ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే పిక్చర్ రావడం చాలా గొప్ప విషయం అండి, క్యారెక్టర్స్ రావడం గొప్ప విషయం. 111 సంవత్సరాల తర్వాత రమేష్ గారు ఇంత చక్కగా తండ్రి గారిని వారి ద్వారా మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మేము చాలా పుణ్యం చేసుకున్నాం రమేష్ గారు. నేను నిజంగా చెన్నైలో ఉంటూ హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుకోకుండా మా బాలయ్య బాబుని మీట్ అవ్వడం, ఇక్కడ ఎంత జరుగుతుంటే ఇదే చెన్నైలో ఉంటే నీ అదృష్టం నాకు ఉండేది కాదు. నిజంగా మళ్ళీ ఈ కుటుంబంతో నేను సన్నిహితురాలు అవుతున్నాను, అందుకని నాకు కొండంత ధైర్యం మీరందరూ ఉన్నారని. ఎందుకంటే నాకెవరున్నారు చెప్పండి, ఇప్పుడు రామకృష్ణ గారు లేని తర్వాత అన్నీ అధైర్యమే, సినిమాలు అయ్యమంటారో కూడా భయం వేస్తుంది. అండ్ ఐ నా కొడుకుతో నేను ఉన్నాను, అంతేగాని నాకెవరు సపోర్టు లేదు ఇక్కడ. మా పెద్ద ఆయన జీవితం అంతా నాకు సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ బాలయ్య బాబు ఇప్పుడే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఉన్న మాట చెప్తున్నాను, మీరందరూ మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మా అబ్బాయిని కూడా పైకి తీసుకురావాలి, సినిమాలోనే ఇండస్ట్రీలో పైకి రావాలని కోరుకుంటూ నిజంగా ఈ అకేషన్లో నిజంగా వెళ్ళి నాకు దండం పెట్టుకుంటుంటే ఆ చిత్రంలో నాకు సిమ్లా షూటింగ్ తీసుకెళ్లారు. ఎన్నెన్నో జరిగినాయండి. అది డబల్ వర్షన్ సినిమా, అది కేఆర్ విజయ తమిళ్ యాక్ట్ చేసింది, నేను తెలుగులో చేశాను. నెక్స్ట్ సాధన హిందీలో యాక్ట్ చేసిందండి సినిమా. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ మూవీ అండి. అసలు అందులో ఒక్కొక్క గురించి చెప్పాలంటే సంజీవ్ గారి డైరెక్షన్ అండి ఇది ఇల్లాలు. కానీ ప్రసాద్ గారు మటుకు ప్రతిరోజు వచ్చి కూర్చునేవారు. నా గెటప్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా, యాక్టింగ్లో డిఫరెన్స్ వచ్చిందా, కోర్టు సీన్స్ అదరగొట్టే సీన్స్ అండి, మామూలు సీన్స్ కూడా కాదు. నాకు వేరే సినిమాలో కాలు ఇరిగిపోయిందండి, ఫ్రాక్చర్ అయ్యింది. ఒక 2 మంత్స్ నాకు రెస్ట్ ఇచ్చారు. అప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాను, కానీ నాకు ఫైల్ మటుకు ఇంత పెద్ద ఫైల్ వచ్చిందండి. ఏంటి అని అడిగితే మొత్తం డైలాగులు అన్నీ ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలని చెప్పు గీతాంజలితోటి అని చెప్పి నాకు బెడ్ రెస్ట్ ప్లస్ ఈ టెన్షను